హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, కరోనా వైరస్ రూపాంతరం చెంది కరోనా స్ట్రెయిన్గా ప్రపంచం మీద పడి విజృంభిస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న వేళ కరోనా స్ట్రెయిన్ రూపంలో మళ్లీ కేసులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. దీనివల్ల ప్రపంచ దేశాలు మళ్లీ లాక్డౌన్ దిశగా పయనిస్తూ ఉన్నాయి. కరోనా స్ట్రెయిన్ వైరస్ బహురూపాలు, కోటి తల్ల నాగుల ప్రపంచం మీద పడి విహారం చేస్తూ ఉంది. అయితే ఇది యూకే నుంచి మొదట బయటకు రావడం జరిగింది. ఇప్పుడే మెల్లగా ప్రపంచాన్ని కమ్ముకుంటూ ఉంది. ఇప్పటిదాకా ఉన్న కరోనా వైరస్తో పోలిస్తే 70% వేగంగా కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి చెందుతుందంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. కరోనా స్ట్రెయిన్ నేపథ్యంలో బ్రిటన్లో ఇప్పటికే లాక్డౌన్ విధించారు. అక్కడ నిత్యావసర సరుకులకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు రవాణా మొత్తం బంద్ చేశారు. తాజాగా ఇండియాలో కూడా లాక్డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి. మన ప్రధానమంత్రి మోడీ గారు అఫీషియల్గా అనౌన్స్ చేయనున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. బ్రిటన్లో లాక్డౌన్ విధించడంతో ప్రపంచ దేశాలు చాలా మందికి కూడా లాక్డౌన్ విధించే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఇంగ్లాండ్లో రోజుకు 20,000 నుంచి 30,000 కేసులు నమోదవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్.